బాలీవుడ్నే మరో చిన్న హీరో కూడా దుమ్ము దులిపే రేంజ్లో ఆటాడుకుంటున్నాడు. పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ అయినటువంటి హనుమాన్ మూవీ పంబ రేపుతుంది హిందీలో, కలెక్షన్ల మోత మోగిస్తుంది. అక్కడ ఎట్లీస్ట్ వారం రోజుల్లో ఈ మూవీ అక్కడ 10 కోట్ల షేర్ కలెక్షన్స్ సవాళ్ళేలుగా రాబట్టబోతుందని తెలుస్తుంది. మొదటి రోజే 1 కోటి రూపాయలు అక్కడ షేర్ కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది. అంటే గ్రాస్ 2 కోట్లు. థియేటర్స్ తక్కువ దొరకడం వల్ల బాలీవుడ్ వాళ్ళు బతికిపోయారు, కానీ లేకపోతేనే తొక్కేసేవాళ్ళు. ప్రశాంత్ వర్మ యొక్క విజన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. పంబరేపి కలెక్షన్స్ అయితే అక్కడ ముందు ముందు రాబోతున్నాయి. సంక్రాంతి సీజన్ సందర్భంగా రిలీజ్ చేసినటువంటి తిరుగులేనటువంటి పందెం కోడి ముందు మిగతావన్నీ కూడా బలాదూరని చెప్పాలి. మిరాకిలస్ సూపర్ డూపర్ హిట్ అయింది ఈ మూవీ. ఇంత అద్భుతమైనటువంటి మూవీ మళ్ళీ మళ్ళీ వస్తుందా రాదా అన్నటువంటి డైలమా కూడా జనాల్లో ఉంది అనే చెప్పాలి. తిరుగులేనటువంటి కలెక్షన్స్ దుమ్ము దులుపుతుంది. బాలీవుడ్ నుండి ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా కూడా సౌత్ సినిమాల మీదే అక్కడ ప్రేక్షకులు అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పడంలో డౌట్ లేదు. ఎందుకంటే ఇక్కడ చిన్న బడ్జెట్తో వచ్చిన సినిమాలు కూడా అక్కడ పంబరేపి విజయం సాధిస్తున్నాయి. ఇంతకుముందు కార్తికేయ అదే చేసింది, ఇప్పుడు వచ్చినటువంటి హనుమాన్ కూడా అదే చేసింది. పెను సంచలనం సృష్టించే దిశగా అయితే ఈ హనుమాన్ మూవీ దూసుకెళ్తుందనే చెప్పాలి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ అప్డేట్. ఇక ముందు ముందు వచ్చే అప్డేట్స్ కోసం చూడాలి మరి.